ఇందులో ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఏదైనా ఉంటుందా ఇప్పుడు? ఏముండదు. కాకపోతే పార్టీ పరంగా రామకృష్ణారెడ్డి ఇంతకుముందు పిటిషన్ వేశాడు కదా, అది ఇక్కడ కొట్టేశారు హైకోర్టులో, దాని మీద సుప్రీంకి వెళ్ళాడు. ఇప్పుడు సుప్రీంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా పెండింగ్ లో ఉంది, ఇంకా దాన్ని ఇప్పుడు అడగచ్చు. రామకృష్ణారెడ్డి ఆ పిటిషన్ ఇప్పుడైనా ఓపెన్ చేయండి, ఎందుకంటే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులలో వేగంగా ఏడాదిలో దర్యాప్తు చేయమని, ఇంత పెద్ద ఇష్యూలో అది సైలెంట్ అయిపోయింది, ఈ వాంగ్మూలం ఆధారంగా చేయండి అని చెప్పేసి పెట్టచ్చు. అంటే ఇప్పుడు చీఫ్ జస్టిస్ కూడా మారారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కాదు, అది చాలా సుప్రీంకోర్టులో కదా పిటిషన్ పడింది. సో ఇక్కడ ఏంటి, టెక్నికల్ రీజన్స్ మీద కొట్టేశారు. ఇప్పుడు అవినీతి ఏ రూపంలో ఉన్నా అవినీతి అన్నారు, ఎవడన్నా ఎమ్మెల్యే లెటర్ రాసినా కూడా కన్సిడర్ చేయమన్నారు. మరి ఏసీబీ పట్టుకున్న అవినీతి టెక్నికల్ గా ఏసీబీ పట్టుకోకూడదు, అది ఎలక్షన్ కమిషన్ పట్టుకోవాలి కదా అన్న కారణంగా తీసేస్తే, డబ్బులు దొరికి కేసు లేకపోతే టెక్నికల్ రీజన్స్ మీద తీసేస్తే, అది కూడా దేశమంతా దృశ్యంతో సాగా అనిపించిందని అప్పుడు ఎవరు హైలైట్ చేయలేదు మీడియా కూడా. ఇప్పుడు మరి సుప్రీంకోర్టులో నిజాయితీ, నిర్భయత్వం, నిర్మోహమాటం ప్లస్ ఎవరికి లొంగని తత్వంతో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కాబట్టి ఏమైనా చేస్తారని చూడాలి. అంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇంత భారీ రాజకీయ అవినీతికి పాల్పడ్డాడు, ఇంకా లోతుగా విచారణ జరిపించండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమన్నా హైకోర్టులో కొత్త పిటిషన్ దాఖలు చేయొచ్చు? వెళ్ళదండి, ప్రభుత్వానికి సంబంధం లేదు ఫస్ట్ బేసిక్ గా. రెండోది ఇది అవినీతి కాదు, డబ్బులు తీసుకోవడం కాదు, ఇవ్వడం ఇవ్వడం అవినీతే కాదా? అంటే వెంటనే వీళ్ళు ఏమంటారు, అప్పట్లేమనే వాళ్ళు లంచం డబ్బులు తీసుకునే ఓటర్లు, ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు కానీ తీసుకుంటున్నారా, తీసుకుంటుంటే అవినీతి అవుద్ది కానీ అని కదా. అనేది ఇప్పుడు ఆ రూట్ లో ఓటర్లు అందరూ కూడా దొంగలేనే అప్పట్లో పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇచ్చారు, డబ్బులు తీసుకునే ఓటర్లకు ఈ హక్కు ఎట్టుంటది, అందుకని పబ్లిక్ కూడా పెద్ద లంచం తీసుకోవడం తప్పే కాదు, ఇవ్వడం కూడా తప్పే. కానీ లంచం ఇచ్చినోడు పాప అమాయకుడు, గతి లేకేస్తున్నాడు, దీని కూడా లంచం గతి లేకే కదా ఇచ్చింది, అలా అనుకోవాలా? అలాగే జనంలోకి తీసుకెళ్ళచ్చు. ఇంకో పాయింట్ కూడా చెప్తారు వీళ్ళు, నాకు తెలిసి నెక్స్ట్ వచ్చేది ఏమొస్తుంది అంటే కేసీఆర్ ను జగన్ బీజేపీ కలిసి కుట్ర పన్నారు. ఎందుకు కుట్ర పన్నారంటే రీసెంట్ గా చూడండి మీరు, జగన్ ఇల్లు వచ్చాడు అమిత్ షా దగ్గరికి అకస్మాత్తుగా, పిలిపించారు వాళ్ళు. ఆ తర్వాత కేసీఆర్ మొన్నటిదాకా తాటదేస్తానన్న కేసీఆర్ వెళ్ళి కలిసి వచ్చాడు, వీళ్ళిద్దరూ ఆయనకి దండలేసి వచ్చారు. ఆ తర్వాత ఈ ఈడీ దగ్గరికి మత్తయ్య వెళ్ళాడు, వాంగ్మూలం ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ పడిపోతే తప్పించి బీజేపీ ఎదగదు, అలా అందుకు వీళ్ళిద్దరు కూడా సహకరిస్తారు. తెలుగుదేశాన్ని ఎట్లాగో తెలంగాణలో బీజేపీ వచ్చాడు, తెలుగుదేశం దెబ్బతినేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా చేయాలని జగన్ సహకరిస్తాడు. అట్లా కేసీఆర్ కూడా మళ్ళీ చంద్రబాబు ఉంటే కనుక రేవంత్ ఎదుగుతాడు, అందులో రేవంత్ ఇప్పుడు పీసీసీ చీఫ్ అయితే రేపొద్దు తనకి థ్రెట్ వస్తుంది కాబట్టి ఆయన్ని ఎదగాలి, అందుకోసం అప్పట్లో మూసేసిన కేసు తీసుకొస్తారు. అందులో అవినీతే ఉంది, పాపం అన్యాయం ఇరికిచ్చబడ్డారు, కానీ కేసీఆర్ ఆనాడు ఇరికిచ్చారు, అది అందరికీ సీక్రెట్ ఓపెన్ అని చెప్తారు ఇప్పుడు రేపటి నుంచి. అయితే అది దాన్ని కవర్ చేసుకోలేరు డబ్బులు ఇవ్వడానికి, కాకపోతే ఇప్పుడు బయటికి తీసుకురావడానికి కుట్ర అది మర్చిపోండి, తూచి తూచి అది తుడిచేయండి, ఇది మాత్రం బీజేపీ కుట్ర. ఇప్పటిదాకా బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు వీళ్ళు, రేపు వెళ్దాం అనేటువంటి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనుమతి ఇచ్చింది అనే కోణాన్ని చెప్పకపోతే, ఇప్పుడు ఎట్లయితే రాష్ట్ర ఇది మొన్న ఎన్నికలకు ముందు బీజేపీ తప్పటిదాకా స్నేహంగా ఉండి తమ మీదకి థ్రెట్ వచ్చినప్పుడు ఏం చేశారు, జగన్ థ్రెట్ వచ్చినప్పుడు బీజేపీ మీదకు దోసేశారు, అట్లాగే ఇప్పుడు కూడా బీజేపీ మీదకి వెళ్లే అవకాశం ఉంటది. అది ఏం చేయాలో, ఇందులో తెలంగాణ గవర్నమెంట్ బాగా సీరియస్గా వెళ్లాల్సిన అవసరం వచ్చింది. వెళ్ళేటట్టు అయితే కనిపించలేదు నాకు, వెళ్ళేటట్టు అయితే అసలు మొత్తం ఈడీ దగ్గర దాకా వెళ్ళేదాకా మూసుకు కూర్చుందంటే ఏంటి అక్కడ ఆ కాంప్రమైజ్ లో భాగంగా. లేకపోతే మొన్న కూడా ఎలక్షన్స్ ముందు హడావిడి చేశాడు ఆయన, తీసేస్తా అది చేస్తా ఇది చేస్తా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సచిన్ బాబు ఏముంది, ఆల్రెడీ టీడీపీ వాళ్ళందరూ ఇందులో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు టీడీపీ 2 అది, టీఆర్ఎస్ అంటే ఉంది తెలంగాణ రాష్ట్ర సమితి అనే కంటే కూడా తెలుగుదేశం రాష్ట్ర సమితి, అది తెలంగాణలో తెలుగుదేశం రాష్ట్ర. అంటే ఇదంతా కేసీఆర్ గారికి ముందే తెలుసు అనుకోవచ్చా, మా ప్రభుత్వాన్ని కుప్పగోలు కొట్టడానికి? ఆ రోజు తెలుసు చంద్రబాబు ఎంత అది ముందు స్కెచ్ వేస్తున్నారని తెలియదు, వేయడం ప్రారంభించాక తెలిసింది ఆయనకి, ఇంటెలిజెన్స్ ఉంటది కదా. అంటే దొరికేసిన తర్వాత దొరకడానికి దొరికేందుకు అనుగుణమైన స్కెచ్ వాళ్ళే వేశారు. జరిగింది ఏంటి, ఫస్ట్ అక్కడ జరిగింది నేను విన్నదైతే కనుక, అంటే ఇప్పుడు ఇతను మొత్తం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను అది కొంత ధృవీకరించుకుంది ఏంటంటే, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆయనకి డబ్బులు ఇవ్వాలనుకున్నారు, అదే పేరుతో ఉన్న ఇంకొక ఆయనకి అనుకోకుండా ఫోన్ వెళ్ళింది, దానివల్ల విషయం బయటకు వచ్చింది. దాంతో ఏమైందంటే కేసీఆర్ ఈ అక్కడ ట్రాపింగ్, అప్పుడే ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ వచ్చింది ఇజ్రాయెల్ నుంచి, ఏది మొన్న ఏ వెంకటేశ్వర ఆ ఎక్విప్మెంట్ అప్పటికే కొనుంది తెలంగాణ సార్, ఆ కొన్నటువంటి ఎక్విప్మెంట్ని ఇంటి దగ్గర పెట్టారు, దాదాపు 5000 ఫోన్స్ ట్రాక్ చేయగలదు. ఆ ట్రాక్ చేసినటువంటి ఫోన్లలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 10 మంది ఎమ్మెల్యే
12 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఒకళ్ళకి 10 లక్షల నుంచి 20 లక్షల అడ్వాన్స్ లేదు. వాళ్ళందరినీ పిలిపించి హరీష్ రావు ను కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు అన్నప్పుడు అక్కడతో ఆపడంతో పాటు ఇక్కడ వదిలేస్తే కనుక నెక్స్ట్ ట్రిప్ కు పెద్ద దెబ్బ అవుతుంది. అంటే ఆ రోజునైతే గట్టిగా వార్నింగ్ ఇస్తే అయిపోద్ది ఎమ్మెల్సీ. కానీ ఒకసారి డబ్బులు తీసుకోవడానికి అలవాటు పడ్డాడు, రేపు పొద్దున ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఇస్తాడంటే ప్రభుత్వం అందులో బయటపడిపోయినప్పుడు రేపు ఇక తెగించుంటారు కదా, అప్పుడు ప్రభుత్వమే కూలిపోద్ది. కాబట్టి భయపెట్టాలి. ఆ భయపెట్టడం కోసం ఏసీబీని పెట్టారు, లేకపోతే ఈసీ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చేవాళ్ళు. చూడండి, భయపెట్టాలి అంటే కనుక ఒక అరెస్ట్ చూపించాలి, కథలు నీకుండా చూపెట్టాలి. చంద్రబాబుని అరెస్ట్ చేసేస్తామన్నంతగా భయపెట్టారు. దాంతో ఏమైపోయింది, వీళ్ళు ముందు అర్జెంటుగా డిఫెన్స్ లో పడ్డారు. లేకపోతే కనుక అప్పుడు సుప్రీంకోర్టుల దాకా వెళ్ళుండేవాళ్ళు, ఇష్యూ ఉండేది ఒక ముఖ్యమంత్రిని ఇంకో ముఖ్యమంత్రి అరెస్ట్ చేయించచ్చు అలాంటి. బట్ అవినీతి అక్కడ విజువల్ తో సహా బయటపడ్డాక ఎందుకు చేయకూడదు లెక్క ప్రకారం. ఇప్పుడు ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోతే ఇది అరెస్ట్ల వరకు వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఏదైనా ఉంటుంది? అంతే, నో డౌట్. అది ఇక ఈడీ చేయాలా, ఈడీ చేస్తా లేదనేది ఫ్యూచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈడీ అయితే ఇదివరకు ఇట్లాంటి కేసులు అరెస్టులు చేసేది, ఇప్పుడు మరి చేస్తా లేదు చూడాలి.